తెలుగు సాహిత్య చరిత్ర. ఇవాళ మనం 2016లో ఉన్నాం. ఎన్నేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర ఉంది అని కనుక అంచనా వేస్తే 1000 ఏళ్ల చరిత్ర ఉంది. సరిగ్గా ఇప్పటికి ఇవాళ మనం ఉన్న 2016కి 21వ శతాబ్దానికి 1000 ఏళ్ల కిందట అంటే 11వ శతాబ్దంలో తెలుగు సాహిత్యం ప్రారంభమైంది. మనందరికీ తెలుసును, నన్నయ ఆంధ్ర మహాభారతంతో. నన్నయ తిక్కన ఎరణ, ఇది నన్నయ తిక్కన ఎరణ కవిత్రయము రచించిన ఆంధ్ర మహాభారతం. 18 పర్వాలుగా ఉన్న ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ తిక్కన ఎరణ ముగ్గురు కలిపి రచించడం జరిగింది. నన్నయది 11వ శతాబ్దం, తిక్కనది 13వ శతాబ్దం, ఎరణది 14వ శతాబ్దం. అంటే తెలుగులోకి పూర్తిగా మహాభారతం రావడానికి కాస్త అటు ఇటుగా ఒక 400 సంవత్సరాలు పట్టింది. ఏది ఏమైనా నన్నయ్యతోటి తెలుగు సాహిత్యం ప్రారంభమైంది. అంత మాత్రమే కాదు, నన్నయ్య కన్నా ముందే తెలుగులో సాహిత్యం లేకపోలేదు. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నన్నయ్యను మనం ఆదికవి అంటాం. ఆదికవి అంటే మొదటి కవి. మరి మొదటి కవి అయినప్పుడు నన్నయ్యతోటే తెలుగు సాహిత్యం ప్రారంభమైంది నిజమే, కానీ నన్నయ్య కన్నా ముందు తెలుగు సాహిత్యం కూడా ఉంది. నన్నయ్య కన్నా ముందున్న తెలుగు సాహిత్యాన్ని నన్నయ్య పూర్వయుగం అంటారు. అంటే నన్నయ్యని ఒక మైలురాయిగా తీసుకుని ఆయనకన్నా ముందున్న సాహిత్య చరిత్ర అని అర్థం. విచిత్రం ఏంటంటే, నన్నయ్య కన్నా ముందున్న తెలుగు సాహిత్యము అప్పుడు శాసనాల రూపంలో ఉండేది. ఎప్పుడూ తెలుగు భాష పుట్టింది క్రీస్తుపూర్వం 200 కాలంలో. క్రీస్తు పూర్వము 200 అంటే కాస్త అటు ఇటుగా తెలుగు భాష పుట్టి 2200 సంవత్సరాలైంది. నాకు తెలిసినంతవరకు మన చిన్నప్పటి ఫోటోను చూసుకుంటే ఎంత ఆనందిస్తామో, మన బర్త్డే జన్మదినం వస్తుందంటే ఎంత పులకించిపోతామో. నా దృష్టిలో మనం ఇవాళ మాట్లాడుతున్న ఈ భాష, మనం ఇవాళ ఇంకొకరితోటి గుండె ఆవిష్కరిస్తూ మాట్లాడుతున్న భాష, తెలుగు భాష మనల్ని కన్న అమ్మ భాష, పుట్టింది 2200 సంవత్సరాల కిందట. అంటే మన తెలుగు తల్లి యొక్క, అంటే తెలుగు భాష యొక్క పుట్టినరోజు ఎప్పుడు ఎప్పుడు అని అడిగితే దాదాపు 2200 సంవత్సరాల కిందట. 2200 సంవత్సరాల చరిత్ర కలిగిన భాషని వాళ్ళ మనం మాట్లాడుతున్నందుకు పులకించిపోవాలి, నడుము నిటారుగా పెట్టుకోవాలి, గర్వించాలి. నిజానికి క్రీస్తు పూర్వం 200లో తెలుగు భాష పుట్టింది అంటే చాలామంది, భాషలే కాదు, సమాజమే కాదు, మీరే కాదు, నేనే కాదు, ఏదో ఒక శూన్యంలోంచి గాలిలోంచి పుట్టం. మనకి ఎలాగైతే మన ఆరిజిన్కి, మన పుట్టుకకి కారణం అమ్మా నాన్న ఉంటారో, మన అమ్మా నాన్నల పుట్టుకకు వాళ్ళ అమ్మా నాన్న ఉంటారో, అలా 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 భాష కూడా ఉంటారు ఉంటుంది. మన భాష తెలుగు భాష దేని నుంచి పుట్టింది అని అడిగితే సంస్కృతం నుంచి పుట్టింది అని చాలామంది అనుకున్నారు. అనుకోవడం మాత్రమే కాదు, కొన్ని 1000 సంవత్సరాల పాటు, 100 సంవత్సరాల పాటు దాన్ని నమ్మారు. తెలుగు సంస్కృతం నుంచి పుట్టింది. తెలుగే కాదు, విచిత్రం ఏంటంటే జనని సంస్కృతంబు సకల భాషలకు, తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నారు. అసలు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు, సరే ప్రపంచాన్ని పక్కన పెడతాం, భారతదేశంలో ఉన్న అన్ని భాషలు, భారతదేశంలో ఉన్న అన్ని భాషలు అంటే మనం కాస్త భారతదేశ పటాన్ని చూస్తే కాశ్మీరీ, గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ, బీహారీ, బెంగాలీ, ఒరియా, తమిళం, కన్నడం, మరాఠీ, మలయాళం, తెలుగు, ఇలా మన భాషలన్నీ ఇవన్నీ సంస్కృతం నుంచి పుట్టాయి అనుకున్నారు. సంస్కృతం నుంచి తెలుగు ఆవిర్భవించలేదని, అంటే పుట్టలేదని, తెలుగు మూలద్రావిడం అనే ఒక భాష నుంచి పుట్టిందని, మూలద్రావిడం అనే ఒక భాష ఉంది, ఆ భాష నుంచి పుట్టిందని 1816 ఆ ప్రాంతంలో అనుకోవడం జరిగింది.
1816 అంటే ఇవాళకి సరిగ్గా 200 సంవత్సరాల కిందట. అంటే తెలుగు భాష పుట్టి 2200 సంవత్సరాలు అయితే తెలుగు యొక్క తల్లి ఎవరో కనుక్కోవడానికి మనకి 2000 సంవత్సరాలు పట్టింది. లేదు, తెలుగుకి తల్లి సంస్కృతమే అనే భ్రమలో మనం 2000 సంవత్సరాలు ఉన్నాం. సరే, దానికి సంబంధించి మూల ద్రావిడ భాష ఏంటి, దాన్ని మొట్టమొదటిసారిగా ఆంగ్లేయుడు ఫ్రాన్సిస్ వైట్ ఎలిస్ అనే ఆయన ప్రతిపాదిస్తే బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్ అని ఆయన నిరూపించారు. ఇవన్నీ నేను ఇవే విభాగాల్లో వేరే ఇంకో చోట ప్రస్తావిస్తాను. తెలుగు ద్రావిడ భాషలు దానికి సంబంధించిన మూలాలని చెప్తూ ఇవాళ మన ఉద్దేశం అది కాదు. మొత్తం మీద ఒకటి మాత్రం నిజం, క్రీస్తు పూర్వం 200 ప్రాంతంలో తెలుగు సంస్కృతం నుంచి కాదు, మూల ద్రావిడం నుంచి పుట్టింది. మూల ద్రావిడం నుంచి తెలుగు ఒక ప్రత్యేక భాషగా ఆవిర్భవించడం క్రీస్తుపూర్వం 200లో జరిగితే, అక్కడి నుంచి తెలుగు ప్రత్యేక భాషగా ఏర్పడుతూ ఇవాళ్టి వరకు చూస్తున్నాం మనం. ఊహించండి, ఇన్ని దాదాపు 2200 సంవత్సరాల కాల పరిణాహంలో తెలుగు భాష ఎన్ని మార్పులు చెందుండాలి, తెలుగు లిపి ఎన్ని మార్పులు చెందుండాలి, తెలుగు భాషలో ఎన్ని కొత్త పదాలు వచ్చి ఉండాలి, ఇతర భాష నుంచి తెలుగు భాషలోకి ఏ ఏ కొత్త పదాలు వచ్చి ఉండాలి. ఇవాళ మనం మాట్లాడుతున్నాం గుండి తెలుగు పదం కాదు, సబ్బు తెలుగు పదం కాదు, ఫ్యాంట్ తెలుగు పదం కాదు, చొక్కా తెలుగు పదం కాదు, ఇస్త్రీ తెలుగు పదం కాదు, మేస్త్రి తెలుగు పదం కాదు, అఫ్కోర్స్ రోడ్ ఎలాగూ తెలుగు పదం కాదు, కంప్యూటర్ ఎలాగూ తెలుగు పదం కాదు, మనం మాట్లాడుతున్న చివరికి గాడిద గుడ్డు కూడా తెలుగు పదం కాదు. గాడిద గుడ్డు అనేది ఇంగ్లీష్లో ఉన్న గాడ్ ద గుడ్ మనది తెలుగు నేలని బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు మనకి ఎలాగైతే ఓరి దేవుడా, ఓరి భగవంతుడా, అయ్యో రామా ఇలా అంటామో, అలా ఇంగ్లీషు వాళ్ళకున్న ఊతపదం ఏంటంటే గాడ్ ద గుడ్ కాన్కర్డ్ ద పీస్ అనేది వాళ్ళ ఊతపదం. గాడ్ ద గుడ్ కాన్కర్డ్ ద పీస్, దేవుడు మంచివాడు శాంతిని జయించాడు అనే అర్థంలో ఉన్న రెండు ఆంగ్ల పదాలని మొట్టమొదటిసారిగా విన్న తెలుగు వాళ్ళకి ఆ ఆంగ్ల పదాల యొక్క అసలు స్వరూపం తెలియక గాడ్ ద గుడ్ కాన్కర్డ్ ద పీస్ అనేది రెండు తెలియక గాడ్ ద గుడ్ గాడ్ ద గుడ్ గాడ్ ది గుడ్ గాడ్ ది గుడ్ గాడ్ ది గుడ్ గాడ్ ది గుడ్ అయింది. కాన్కర్డ్ ద పీస్ కాస్త కంకర పీచ్ అయింది. అందుకని ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో గాడిద గుడ్డేం కాదు కంకర పీచేం కాదు అనే పదం వాడుతూ ఉంటారు. గాడిద గుడ్డేం కాదు కంకర పీచేం కాదు అన్నది యాక్చువల్గా ఇందులోంచి పుట్టింది. అలా ఆ మాటకు వస్తే చాలా ఉన్నాయి యాక్చువల్గా. బటన్ అనేది బొత్తాము అయింది, అలా చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా ఉంటాయి. సోప్ అనేది సబ్బు అయింది. తోవ్యాల అనే పోర్చుగీస్ పదము, టవల్ అనే ఇంగ్లీషు పదము తెలుగులోకి తువ్వాలు అయింది. కాబట్టి తెలుగులో ఉన్న ప్రతి పదము తెలుగు వాళ్ళది అవ్వక్కర్లేదు, అవ్వాలన్న రూలు లేదు. ఇవాళ చాలామంది అంటుంటారు తెలుగు మృగ్యమైపోతుంది, తెలుగు పాడైపోతుంది, అన్ని ఆంగ్ల పదాలు వాడుతున్నారు. నిజానికి నా వ్యక్తిగత అభిప్రాయము, కాస్త భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం కూడా అదే, తెలుగు భాష ఎప్పుడూ మృగ్యమవ్వదు. తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు తెలుగు భాష ఉంటూనే ఉంటుంది. కొత్త కొత్త రూపాలు సంతరించుకోవచ్చు. నన్నయ్య పద్య గద్యాల్లో ఇలా మహాభారతం రాసి ఉంటే ఇవాళ ఇలా వీడియోల రూపంలోనూ యూట్యూబ్ల రూపంలోనూ ఛానళ్ల రూపంలోనూ తెలుగు భాష సరికొత్త రూపంలో నెక్స్ట్ జనరేషన్కి అందుతూ ఉండవచ్చు. ఎప్పుడూ కూడా భాష మృగ్యమవ్వదు. క్రీస్తు పూర్వం 200లో పుట్టిన తెలుగు భాష ఇవాళ్టి వరకు, అంటే ఇవాళ మనం మాట్లాడుతున్న 2016 వరకు తెలుగు భాష కొన్ని యుగాలుగా విభజించబడడం జరిగింది. మన విమర్శకులు ఏం చేశారంటే తెలుగు భాషా చరిత్రని సాహిత్య చరిత్రని కొన్ని యుగాలుగా విభజించారు. క్రీస్తు పూర్వం 200 నుంచి నన్నయ్య మహాభారతం రచించిన క్రీస్తు శకం 11వ శతాబ్దం వరకు నన్నయ్య పూర్వయుగము అనే పేరు పెట్టి ప్రాక్ అంటే పూర్వానర్థం, ప్రాక్ ప్లస్ నన్నయ్య ప్రాంగ నన్నయ్య అనునాసిక సంధి ప్రాంగ నన్నయ్య అంటారు. నన్నయ్య పూర్వయుగాన్ని ప్రీ నన్నయ్య పీరియడ్ దాన్ని పూర్వ నన్నయుగాన్ని ప్రాంగణయుగం అన్నారు. అది క్రీస్తుకం 11వ శతాబ్దం వరకు ఉంది. క్రీస్తుకం 11వ శతాబ్దాన్ని అంటే 100 కాలాన్ని నన్నయ యుగం అన్నారు. ఆ తర్వాత 12వ శతాబ్దాన్ని శివకవియుగం అన్నారు. 13వ శతాబ్దాన్ని తిక్కన యుగం అన్నారు. 14వ శతాబ్దాన్ని
ఎర్రన యుగమన్నారు, 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగమన్నారు, 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగమన్నారు, 17, 18 శతాబ్దాలు రెండింటినీ కలిపి అంటే ఒక 150-200 సంవత్సరాల చరిత్రని దక్షిణ ఆంధ్ర సాహిత్య యుగమన్నారు. 19, 20 శతాబ్దాలు వాటి రెండింటినీ కలిపి ఆధునికగా అన్నారు. ఇవాళ మనం ఆధునికంలో 21వ శతాబ్దంలో మొదటి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో ఉన్నాం మనం. మొత్తం మీద మనకు ఏమర్థమవుతుందంటే తెలుగు సాహిత్య చరిత్రని ఇన్ని యుగాలుగా విభజించారు. ఏ ఏ యుగంలో ఏం జరిగింది అనేది మొదటి అంశం. ఏ ఏ యుగంలో ఏ ఏ సాంస్కృతిక సాహిత్య పరిస్థితులు నెలకొన్నాయనేది రెండవ అంశం. నన్నయ్య మహాభారతంతో తెలుగు సాహిత్యాన్ని ప్రారంభించారు. మహాభారతంతో ఎందుకు రాయాలైనా? రామాయణం రాయొచ్చు కదా. ఇలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నన్నయ్య మహాభారతం రచించారు, తిక్కనేమో భారతము రామాయణం రచించారు, ఎర్రన హరివంశం రచించారు, శ్రీనాథుడు శృంగార నేశము కాశీఖండం రచించారు అని ఇలాగ మనం ఏదో పిడి బ్రహ్మ, పిడి విష్ణు, పిడి మహేశ్వర అన్నట్టుగా బట్టి కొట్టే రూపంలో ఆలోచించద్దు తెలుగు సాహిత్యాన్ని. ఆ మాట చూసే సాహిత్యాన్నే కాదు, దేన్నైనా కానీ లాజిక్ తోటి వినాలి, ఒక ప్రశ్నతోటి మొదలవ్వాలి, ఒక ప్రోబింగ్ నేచర్తో అర్థం చేసుకోవాలి, ఒక పరిశోధనాత్మక దృష్టితోటి దృక్కోణంతో చూడగలగాలి. నన్నయ్య భారతమే ఎందుకు రాయాలి? అసలు నన్నయ్య మహాభారతం దేని నుంచి రాశారు? అంతకన్నా ముందు తెలుగులో మహాభారతం లేదా? ఉంటే అది ఏ భాషలో ఉంది? మరి ఆ భాషను తెలుగులోకి నన్నయ్య ఎందుకు తీసుకొచ్చారు? నన్నయ్య కన్నా ముందు మహాభారతం ఉంది సంస్కృతంలో, రామాయణం కూడా ఉంది, భాగవతం ఉంది, పురాణాలు ఉన్నాయి. మరి ఇన్ని పురాణాలు, ఇన్ని భారత భాగవతాలు లాంటివి లేకపోతే రామాయణం లాంటివి ఉంటే మహాభారతం ఎందుకు ఎంచుకున్నారు? ఏ పరిస్థితులు నన్నయ్య చేత మహాభారతాన్ని రచయింపజేశాయి? తిక్కన మహాభారతాన్ని తన యొక్క జీవిత చరమాంకంలో రాస్తారు. అంతకన్నా ముందు ఆయన రాసింది రామాయణం, అలాగే ఎర్రన. ఎర్రన ఆయన సమకాలీనుడైన నాచన సోమన వీళ్ళిద్దరూ సమకాలీనంగా రచించింది హరివంశం. ఈ హరివంశం ఏమిటి? తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా శృంగారసానికి ప్రాధాన్యం ఇచ్చినవారు శ్రీనాథుడు. శ్రీనాథుడు శృంగారసానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే ఆయన రాసిన కావ్యం పేరే తెలుగు సాహిత్యంలో ఎవ్వరూ అంతకుముందు కావ్యంలో రసనామము. శృంగారము, హాస్యము, కరుణము, వీరము, బీభత్సము, భయానకము, శాంతము అంటూ ఉండే రసాలలో ఒక రసం పేరును పుస్తకంలో శీర్షికగా అంటే పుస్తక యొక్క టైటిల్గా అంతకుముందు ఎవరు చేయలేదు, శ్రీనాథుడు చేశారు. శృంగార నైషధం. శృంగారసానికి ఆయన ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారు? ఆయన అలా ప్రాధాన్యం ఇవ్వడానికి, అంటే శ్రీనాథుడు అలా ప్రాధాన్యం ఇవ్వడానికి ఆనాటి పరిస్థితులు ఏంటి? ఆనాటి ఏ పరిస్థితులు శ్రీనాథుడి చేత శృంగార నైషధాన్ని రచింపజేశాయి? ఆ మాటకు వస్తే శ్రీనాథుడు ఆ కాలంలో ఉన్న పోతన, ఆ కాలంలో ఉన్న పిల్లలమ్మర పినవీరభద్రుడు లాంటి కవులందరూ, ఆ తర్వాత ప్రబంధ కవులు, ప్రబంధ కవులు శృంగారసాన్ని మరింతగా జాలువార్చారు. శృంగారసాన్ని విపరీతంగా రాశారు. ఒక విధంగా చెప్పాలంటే శృంగారసం మనకి అలసాని పెద్దన మను చరిత్రలో నేను ప్రబంధ యుగం వచ్చినప్పుడు దాన్ని వివరాలు చెప్తాను. అలసాని పెద్దన మను చరిత్రలో మనం చూస్తే చాలా మనం ఇలా వేదిక మీద లేకపోతే కనుక బహిరంగంగా దాని యొక్క ప్రతిపదాన్ని తీసుకుని మనం దాని అర్థాలు చెప్పడానికి కూడా లే ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పై అంచుల్మోవగ అంటారు అల్లసాని పెద్దన మన చరిత్రలో. అది అక్కడ పై అంచుల్మోవగ లాంటివి మనం ఇలాగ విపులంగా చెప్పలేని ఒకనొక శృంగార పదం అది. స్త్రీ సంబంధమైన అవయవాలకు సంబంధించిన పదం అది. అలాగే అతడావాత పరంపర జనాన్వితమిచ్చోటిని కని అని అల్లసాని పెద్దనే మరో చోట రాస్తారు. అక్కడ కూడా నతనాభి అనే పదం వాడతారు. ఇట్లాంటి అలా అదేవిధంగా ఆమె తత నితంబా భోగ ధవళాంశకములోన అంగ దట్టపు కావి రంగు వలన అంటారు అలసాని పెద్దన. ఇవన్నీ ఆమె వేసుకున్న దుస్తుల వర్ణన అది. అది ఇలా మనం ఓపెన్గా చెప్పలేం. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది. ఎప్పుడు సాహిత్యాన్నైనా మాటకు వస్తే జీవితాన్నైనా సాపేక్షంగా చూడాలి. సాపేక్షం అంటే రిలేటివ్లీ అంటామండి, అంటే కంపేర్ చేస్తూ అని. మనందరికీ ఉన్న ఒక అలవాటు ఏంటంటే ప్రతి విషయాన్ని మన తాలూకు అనుభవాలతోటి, మన తాలూకు దృక్పథాలతోటి బేరీజ్ వేస్తుంటాం. అలా వేయకూడదు.
అంటే అలసాని పెద్దన మన చరిత్రలో ఇలా రాశారు కాబట్టి శృంగారం సాధారణంగా ఇంత అంత ఇంత బహిరంగంగా రాయకూడదు కాబట్టి అలసాని పెద్దని కవిత్వం వృధా అనకూడదు. లేదు మనకి శృంగారసము అనేది హృదయ సంబంధితము తప్పేం లేదు అంటే అలసాని పెద్దని రచించే సబబే అని అనకూడదు. పరిస్థితులను బట్టే కవులు ఆనాటి సామాజిక చారిత్రక ఆర్థిక రాజకీయ మత సాంస్కృతిక సాహిత్య పరిస్థితులను బట్టి కవులు ఉంటారన్న సత్యాన్ని గ్రహించాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ అంచనాన్ని కనుక మనం తెలుసుకోలేనప్పుడు, సాహిత్యానికి సంబంధించిన వరకు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ వెళ్ళకపోతే, నా దృష్టిలో నేను ఏమంటానంటే అలనాడు నన్నయ్యైనా, తర్వాత తిక్కనైనా, ఆ తర్వాత శ్రీనాథుడైనా, తర్వాత చేమకూర వెంకటకవైనా, నేటి కవులైనా, నిన్న మొన్నటి శ్రీశ్రీ అయినా, విశ్వనాథ్ అయినా, జాషువా అయినా, ఇవాళ మనం మాట్లాడుతున్న సినీ కవులైనా, వేటూరు సుందరామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, లేకపోతే కనుక భాస్కర భట్ట రామజోగే శాస్త్రి, అనంత శ్రీరాము, లేకపోతే చంద్రబోస్, మీరు ఎవరి పేరైనా చెప్పండి, లేదు రాబోయే జనరేషన్ ఎవరైనా ఆనాటి సామాజిక సాంస్కృతిక చారిత్రక పరిస్థితులను బట్టి ఇవాళ కొత్తగా కవిత్వం రాయాలి అనుకున్నా, లేదు ఒక సినిమా పాట రాయాలి అనుకున్న సాహిత్యపు విలువల్ని కాపాడుకుంటూ అక్కడ ఆంగ్ల పదాలను, టెక్నాలజికల్ పదాలను, సరికొత్తగా యూత్ వాడే పదాలను, సరికొత్తగా యూత్ కల్చర్లోంచి వచ్చిన కాస్మోపాలిటన్ కల్చర్లోంచి వచ్చిన పదాలను వాడుతూ సాహిత్యాన్ని చెప్తారు, పాటను చెప్తారు. అందుకనే మీకు ఆధునిక పాటల్లో చూడండి, గూగుల్, యూట్యూబ్, ప్రింట్, హార్డ్ డిస్క్, సిమ్ కార్డు, సెల్ ఫోన్, ఐఫోన్, వాట్సప్, ఇలాంటి పదాలతో సాహిత్యం, సినిమా సాహిత్యం అనండి ఇతర సాహిత్యంగా వస్తుంది. వస్తుంది కాదు, రావాలి. వస్తేనే సమాజానికి అర్థమవుతుంది. సమాజం ఏ పరిస్థితుల్లో ఉందో, సమాజం ఏ భాషను వాడుతుందో, సమాజంలో ఏ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చాయో, సమాజంలో ఏది కొత్తగా వచ్చిందో వాటిని కవులు వాడతారు. అంటే ఇవన్నీ నేను ఆయా కార్యక్రమాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నిజానికి అవన్నీ చెప్పడమే ఈ వీడియోల రూపంలో మీ ముందుకు రావడంలో మా ఉద్దేశం కూడా. కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంటారు స్త్రీలు, నల్లపూసలు ధరిస్తారు వివాహిత స్త్రీలని మాట్లాడేది. అసలు వివాహిత స్త్రీలు మొట్టమొదటిసారిగా కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం ఎప్పుడు వచ్చింది? సాహిత్యంలో దొరుకుతుంది దానికి రుజువు. అదేగా నల్లపూసలు సాహిత్యంలో దొరుకుతుంది. నేను ప్రబంధ యుగం వచ్చినప్పుడు చెప్తాను, మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో ఉన్న ప్రబంధ కవులు చెప్తా దాని గురించి. అదేవిధంగా మనం ఇవాళ మనం వివాహానికి సంబంధించిన మూలాలు కానీ, సాంస్కృతిక పరమైన అంశాలకు సంబంధించిన మూలాలు కానీ, అవన్నీ మనకి సాహిత్యంలో దొరుకుతాయి. సాహిత్యానికి సంబంధించిన అంటే ఒక మాట చెప్పాలి అంటే, ఒక కవి ఒక కాలంలో ఒక సాహిత్యపరమైన అంశాన్ని మన ముందు ఇచ్చేటప్పుడు, మన ముందు నిలిపేటప్పుడు ఖచ్చితంగా ఆ కవిని సమాజం ప్రభావితం చేస్తుంది. ఆ కవి ఏ సాహిత్య పరిస్థితుల్లో ఉన్నారు, ఏ సాంస్కృతిక పరిస్థితుల్లో ఉన్నారు, ఏ చారిత్రక రాజకీయ ఆర్థిక సామాజిక మత పరిస్థితుల్లో ఉన్నారు అని తెలుసుకుంటే అప్పుడు ఆ కవి యొక్క దృక్కోణం మనకు అర్థమవుతుంది. అప్పుడు నన్నయ్య మహాభారతం ఎందుకు రచించారు, నన్నయ్య తర్వాత వచ్చిన శివకవులు నన్నయ్య విడిచిపెట్టిన మహాభారతాన్ని వీళ్ళు ఎందుకు రాయలేదు, ఆ తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత తిక్కనే మళ్ళీ తిరిగి నన్నయ్య విడిచిపెట్టిన మహాభారతాన్ని ఎందుకు రచించారు, ఎర్రన ఎందుకు మహాభారతాన్ని కొనసాగించారు అంటే అరణ్య పర్వ శేషంతో, శ్రీనాథుడు ఎందుకు అలాంటి కవిత రచించారు, అసలు పోతన మహాభాగవతం రాయడానికన్నా ముందు భాగవతాన్ని తెలుగులో ఎవరు ఎందుకు రాయలేదు, అలసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి లాంటి కవులు తెలుగు సాహిత్యంలో అందించిన ప్రబంధం అనే ప్రక్రియలో ఉన్న విశేషాలేమిటి, వాటి వెనకాల ఉన్న వివాదాలేంటి, వాటి వెనకాల ఉన్న వ్యాఖ్యానాలేంటి, అసలు అన్నమయ్య రచించిన కవిత్వము ఏ తరహా కవిత్వం అవుతుంది, జానపద సాహిత్యాన్ని ఆయన తీసుకొచ్చి అంటే పదాన్ని తీసుకొచ్చి పద్యంతో సమపీఠం వేయడంలో అన్నమయ్య తీసుకొచ్చిన ఒక ప్రయత్నం ఏంటి, కృషి ఏమిటి, అన్నమయ్య కావచ్చు లేకపోతే త్యాగయ్య కావచ్చు, రామదాసు కావచ్చు, క్షేత్రయ్య కావచ్చు, ఇలాంటి వాగ్గేయకారుల్లో క్షేత్రయ్యలో ఎందుకు ఎక్కువ శృంగారం పాలుంటుంది, ఇలాగా క్వశ్చనింగ్ తోటి ప్రశ్నలతోటి మనము కనుక ఆలోచించడం మొదలు పెడితే సాహిత్య మూలాలు తెలుస్తాయి. అప్పుడు సాహిత్యాన్ని కేవలం బండ పద్ధతిలో చదవడం కాకుండా సాహిత్యాన్ని ప్రశ్నల రూపంలో చదువుతూ ప్రశ్నలతోటి సమాధానాలు తెలుసుకుంటూ, ఓహో ఇంత వెనకాల కథ ఉందా,
మనకి కనిపిస్తున్న ఈ రచనల వెనుకాల ఇంత కృషి ఉందా, ఇంత పట్టుదల ఉందా, అన్నిటికన్నా మించి ఎన్ని మూలాలు ఉన్నాయా, మనకి పై కనిపిస్తున్న సాహిత్యం అనే పండు వెనకాల ఒక చెట్టు, చెట్టు వెనకాల ఎన్ని వేర్లు ఉన్నాయా అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని పట్ల మనకి ప్రేమ ఇంకా పెరుగుతుంది. సాహిత్యం పట్ల అలాంటి ప్రేమ అభిమానము పెరగడానికి దోహదపడ్డమే మా ఈ కృషి వెనకాల ఉన్న రహస్యం.